हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मुंदगा अंदर की हैप्पी मदर्स डे। मदर्स अंदर की हैप्पी मदर्स डे। मुंदगा इवाल्टी रेसिपी एंटंटे एग पराठा रोल्स अंडी। चाला चाला बागुंटाई, स्पेशल्ली पिल्लल कोसम चाला मंची रेसिपी। इला गनुका एग पराठाल रेडी चेसि पेट्टारंटे पिल्ललकी चाला चाला बयट नुंचि इट्ला एमी अडगकुंडा उंटारु। इट्लांटि रेसिपीस मनं इंट्लो अयिते चेसि पेडिते सो रेसिपी एंटो मुंदु चूसेयंडि। यह चैनल के फर्स्ट टाइम चूस्ट वीडियो लाइक शेयर एंड सब्सक्राइब पक्न बेल आइकन क्लिक ऑल अने ऑप्शन सेलेक्ट नैन क्रे वीडियो पेटने नोटिफिकेशन अच्छे वो मुझे मैदा पिं और चप तो रे कप मैदा तस्काले रे कप मैदा तस्कोनी दाखिल तगन साल ऐडेवाली तरवा हाट वाटर तो चक्कर मिक्स हाट वाटर अंत मोतम बाॉल वाटर का नार्मल को हाट उंते वाम वाटर ला मरी చల్లగా ఉండకూడదు అట్లానే మరీ వేడిగా కూడా ఉండకూడదు సో నార్మల్ వాటర్ అట్లా తీసుకొని చక్కగా ఈ పిండిని మైదా పిండి అనేది పరాటాలకు తగినట్టుగా చక్కగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఈ పిండి కలపడంలోనే మనం పరాటాలు ఎలా వస్తాయని డిపెండ్ అయి ఉంటదండి మనం ఈ పిండి ఎంత బాగా కలిపితే పరాటాలు అనేవి అంత బాగా వస్తాయి సో ఈ పిండి అయితే చక్కగా కలిపేసుకుందాము ఈ విధంగా కలిపిన తర్వాత చివర్లో కొద్దిగా 1 టీస్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి ఈ విధంగా కలిపిసి ఒక 10 నుంచి 15 నిమిషాలు దీని నానడడానికి పక్కన పెట్టేద్దాము ఈ విధంగా చక్కగా మసాజ్ చేసి ఇంకా ఇది పక్కన పెట్టేసి ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 4 కొడుగుడ్లు అయితే పగలగొట్టి తీసుకుందాము ఇప్పుడు నేను చేసే కలిపిన పిండి 4 పరాటాలు అయితే వస్తాయండి దాంట్లో సో 4 పరాటాల కోసం నేను 4 గుడ్లు అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇలా 4 గుడ్లు తీసుకొని దీంట్లో ముందుగా టేస్ట్ కి తగినంత salt 1 టీస్పూన్ మిరియాల పొడి చిన్న టీస్పూన్ 1/2 టీస్పూన్ కంటే కూడా తక్కువ కారం పొడి వేసుకొని ఒకసారి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి एग् अने चक्कर बीट तरह एग् चाल चक्कर बीट इंत चक्कर बीटे आम्लेट अंत फ्लफी वस्तु इला चक्कर बीट तरह दींट की सन्ग कटक पचिमिपकाय फ्रेश को सन्ग कटको इंकंत इवे कल इंकोसार चक्कर बीटेको इधक पकन पेवाली इंक पकन पटेको मन तड़पेक पिंड कदमी अंकोसारी चक्कर कलपेवाली चूसर कंत स्मूत चक्कर नाने इलाइए पराटल चला बताई इप्ड रोटल पीट तीसको दाने पिंड स्प्रेडको मनमक पिंड मुद्द मोतमसारी विधा चुस्को दी नाग भागा कटा चाल हेवी उ पराटा अच्छे चाल चाल हेवी इंका आम्लेट उबी ఒక్కటి ఇంకా లేదంటే రెండు తింటే ఇంకా అంతకంటే ఎక్కువ తినలేము అంత హెవీగా అయితే ఉంటుంది సో ఈ నాలుగు భాగాలుగా తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఎంత వెడల్పుగా చేయగలిగితే అంత వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని అయితే చపాతీనే పల్చగా ఎంత వస్తే అంత అంత వరకు చేసుకోవాలి ఈ విధంగా చపాతీ అనేది చేసుకున్న తర్వాత దీని మీద చక్కగా ఆయిల్ లేదా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యి చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పరాటాలు కూడా కాలినప్పుడు మంచి అరోమా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి పరాటాలు సో ఆయిల్ కంటే కూడా మీరు నెయ్యి వేసుకోవడమే చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకొని అయితే ఈ విధంగా నెయ్యి అయితే స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా పై నుంచి పొడి పిండి యాడ్ చేసుకోవాలి పొడి పిండి యాడ్ చేసుకున్న తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదండి ఇవి తినేటప్పుడు చాలా టేస్టీగా తగులుతాయి పరాటా తినేటప్పుడు మీ ఇష్టం ఒకవేళ వద్దనుకుంటే అవాయిడ్ చేసేయొచ్చు లేదంటే లైట్ గా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు సో వేసుకుంటే మట్టుకు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా రోల్ అయితే చేసుకోవాలి పూర్తిగా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొకసారి చేసుకున్న తర్వాత దీని మీద ఇంకా కొద్దిగా మళ్ళీ నెయ్యి పొడి పిండి వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి మళ్ళీ ఇది నార్మల్ గా కూడా చేసుకోవచ్చండి ఇంత ప్రాసెస్ అవసరం అనుకుంటా కానీ ఇలా చేయడం వల్ల పరాటా అనేది లేయర్ లేయర్ గా వచ్చి
తినేటప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా వస్తుంది పరాటా ఈ విధంగా చేయడం వల్ల. సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. ప్లెయిన్గా కంటే కూడా ఇలా చేస్తే బాగుంటుంది. మీకు కావాలంటే అయితే గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. నేను మైదా పిండితోనైతే ట్రై చేశాను. సో మీరు ఓకే అనుకుంటే గోధుమ పిండితో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఇలా ఎక్కువ గట్టిగా నొక్కేస్తూ అయితే స్ప్రెడ్ చేయొద్దండి. దీన్ని చేయొద్దు చపాతీ. నార్మల్గా పై పైన ఇట్లా అనుకుంటూ ఎక్కువ పల్చగా చేయడం వల్ల కూడా మనం లేయర్స్ లాగా చేసుకున్నాం కదా, ఆ లేయర్స్ అనేవి రావు. చపాతీ చేసినప్పుడు ఇంకా నార్మల్ చపాతీ లాగానే వస్తుంది. సో ఈ విధంగా మీడియం సైజ్కి వచ్చేంత వరకు నార్మల్గా చేసుకోవాలి, గట్టిగా నొక్కి చేయొద్దు చపాతీ. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు తవ పెట్టుకోవాలి. స్టవ్ అయిన తవ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పరాటాలని వేసుకోవాలి. ఇంకోటి వచ్చి పూర్తిగా ఒకేసారి ఇప్పుడు కాలవకుండా నార్మల్గా రెండు పక్కల అట్లా ఒకసారి అట్లా వేడి చేసినట్టుగా కాల్ చేసి తీసేసుకోవాలి. నాలుగు పరాటాలు కూడా ఒకేసారి మొత్తం ఆయిల్ పోసైతే పూర్తిగా కాల్ చేసుకోవద్దు, హాఫ్ బాయిల్ లాగా అట్లా చేసుకో కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మాత్రమే రెండు పక్కల ఈ విధంగా కాల్చి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. మిగతా అన్ని కూడా ఇదే విధంగా కాల్చుకొని, ఎందుకంటే మనం ఆమ్లెట్ వేస్తాం కదా, సో ఆమ్లెట్ వేసినప్పుడు ఇంకా ఈ పరాటా అనేది పూర్తిగా కాలుతుంది. సో ఈ విధంగా రెండు పక్కల నార్మల్గా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి, పూర్తిగా కాల్చొద్దు. ఈ విధంగా కాల్చుకొని అది పక్కన పెట్టుకొని మళ్ళీ అదే తవ్వాలి. ఇంకా కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఒక్కొక్క గరిటెతోని దోశ పిండిలాగా పోసుకోవాలి. నార్మల్ కూడా వేసేయచ్చు. క్వాంటిటీ కోసం నేను ఇలా గరిటె తీసుకున్నాను, ఎందుకంటే నాలుగు పరాటాలకు సరిపెట్టేట్టుగా రావాలి కదా ఆమ్లెట్ మిక్చర్ కూడా. సో అందుకని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటా అనేది దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఈ పరాటా పైన కూడా చక్కగా ఆయిల్ లేదా నెయ్యితో కాల్చుకున్నా పర్వాలేదు, ఆయిల్తో కాల్చుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకొని చాలా క్రంచీగా వచ్చేటట్టుగా చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి పరాటా అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పరాటా ఆమ్లెట్. సో ఇదే విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి లంచ్కి ఇవ్వచ్చు, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్, ఈ మూడిట్లో ఏదో టైంలో అయితే ఇచ్చేయచ్చు. చాలా బాగుంటాయి. ఇందాక ఒక టైప్ చూపించాను కదా, ఇది ఇంకొక టైప్ అండి. ఫస్ట్ చపాతి కాల్చుకున్నాక దానిపైన మళ్ళీ ఆమ్లెట్ మిక్చర్ అయితే వేసుకుందాము. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. కాబట్టి నేనైతే రెండు టైప్స్ అయితే చూపించాను. చపాతి కొంచెం కాల్చిన తర్వాత ఈ విధంగా ఆమ్లెట్ మిక్చర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇది తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తిప్పుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్ మనం వేస్తున్నప్పుడు ఆమ్లెట్ అనేది బయటికి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలి. ఇది ఒక టైప్. ఇదైతే చాలా క్రంచిగా వస్తుంది, ఈ టైప్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వేసినా కూడా ఆమ్లెట్ ఆమ్లెట్ అనేది పల్చగా వస్తుంది, ఇంకా చపాతీ కూడా కింద కొంచెం క్రంచీగా వేగుతుంది. సో అదండి, ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ పరాటా రోల్స్ అయితే మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.